హలో అండి, నేను శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్. ఇవాళైతే ఒక వ్లాగ్ని అయితే షేర్ చేస్తున్నానండి. ఇది మొన్న 31st రోజు వ్లాగ్ అన్నమాట. ఇంకా ఆ రోజు మా హస్బెండ్ బర్త్డే, ఇంకా ఆ రోజు వ్లాగ్ అయితే షేర్ చేస్తాను. ముందుగా ఇదిగోండి, యమ్మీ యమ్మీగా స్వీట్తో అయితే స్టార్ట్ చేశాను. ఇది నైటే ప్రిపేర్ చేసి పెట్టానులేండి, గులాబ్ జామును. మా ఫేవరెట్ అన్నమాట, ఇంటిళ్ళ పాదికి ఇష్టమైన స్వీట్ ఇదైతే. ఇంకా నైట్ లేట్ అయిపోయింది, ఇంక ఇది ప్రిపేర్ చేయడం కూడా చాలా లేట్ అయింది. 10:30కో ఏమో స్టార్ట్ చేస్తే 11:30 అట్లా అయింది. ఇంకప్పుడైతే క్యాప్చర్ చేయలేదు. కానీ ఇది పిండి నీళ్లతో కాకుండా నేను కాచి చల్లార్చిన పాలతో కలుపుతానండి. ఎంత సాఫ్ట్గా వస్తాయో మీరు ఇంతవరకు ట్రై చేయకపోతే తప్పకుండా అలా ట్రై చేయండి. చాలా సాఫ్ట్గా వస్తాయి, లోపలంతా చక్కగా ఉడికిద్ది గట్టిగా లేకుండా. ఇంక ఇవైతే నైటే ప్రిపేర్ చేసి ఉంచానులేండి. మళ్ళీ మార్నింగ్ అంటే వేడివేడిగా ఉంటే తినలేం కదా, ఇంకా నైట్ చేసి ఉంచాను. చక్కగా మార్నింగ్కి జ్యూసీ జ్యూసీగా రెడీ అయిపోయాయి. ఇంక ఇప్పుడేమిటంటే బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ అనమాట. యాక్చువల్గా అయితే గారెలు అవి వేస్తాను. ఇంకా మా వారేమో పిల్లలకి ఏది ఇష్టమైతే అదే చేయమంటారు. ఇంకా పిల్లలేమో మైసూర్ బొండా చేయమన్నారు, ఇంకా అందుకని దానికోసమే అనమాట. ఇంకా మా వారు ఏదన్నా అడిగినా పిల్లలకి ఏది ఇష్టమో అదే చెయ్యి అంటారు తప్ప ఆయనకి స్పెసిఫిక్గా ఏది చెప్పరు. ఇంకా ఏమంటారు, కంప్లీట్ ఫ్యామిలీ మెన్ అనమాట. ఇంకా అందరి ఇష్టమే తన ఇష్టంగా ఇంకా అలా అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు. ప్రత్యేకంగా తనకు అది కావాలి ఇది కావాలని అయితే అసలు ఎప్పుడూ చెప్పరు. ఇంకా తనకైతే పూరీ ఇష్టం. ఇంకా సరే, రెగ్యులర్గా పూరీ చేస్తూనే ఉంటాం కదా, ఇంకా పిల్లలు కూడా మైసూర్ బొండా అడిగారు కదా అని ఇంకా అదే చేస్తున్నాను. దానిలోకి బొంబాయి చట్నీ అనమాట ఫస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా మా వాళ్ళకేమో ఈ కాంబినేషన్లోనే ఇష్టము, ఇంకా అందుకని మైసూర్ బోండా చేసినప్పుడల్లా ఈ బొంబాయి చట్నీనే చేస్తాను. ముందుగా శనగపిండి అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఒట్టి ప్యాన్లో. అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసి పెట్టుకుని తర్వాత చట్నీ ప్రిపేర్ చేసుకోవడమే. ఇంకా మా పిల్లలు మా వారైతే నవ్వుతూ ఉంటారు, దీనికి అసలు ఆ పేరు ఎందుకు వచ్చింది బొంబాయి చట్నీ అని. నాకైతే తెలియదు, కానీ ఈ కాంబినేషన్ మాత్రం బాగుంటుంది మైసూర్ బోండా కానీ ఇడ్లీకి కానీ. ఇంకా పిండి కూడా నైటే కలిపేసి ఉంచానండి. గులాబ్ జామ్ ప్రిపేర్ చేయడం అయిపోయాక పిండి కలిపాను. ఇది చూసారా ఎంత చక్కగా ఫర్మెంట్ అయిందో. నేనైతే వంట సోడా ఏం వేయలేదండి, అది కూడా క్యాప్చర్ చేయలేదు. క్యాప్చర్ చేసి ఉంటే బాగుండేది పిండి కలిపేటప్పుడు, బట్ అప్పటికే లేట్ అయిపోవటం. ఇంకా నా ఫోన్లో కూడా ఛార్జింగ్ లేదు, ఇంకా అందుకని చెప్పి క్యాప్చర్ చేయలేకపోయాను. ఆ పిండి ఎలా కలిపానంటే, పెరుగు, చలికాలం కదా మరి కమ్మటి పెరుగు వేస్తే అది త్వరగా ఫర్మెంట్ అవ్వదు, కొంచెం పుల్లటి పెరుగు వేసుకుని కలిపాను. అంతే ఉప్పు పుల్లటి పెరుగు అంతే, ఆ రెండు మాత్రమే మైదా పిండిలో వేసి కలిపాను. వంట సోడా వేయకపోయినా కూడా అంత చక్కగా ఫర్మెంట్ అయింది. మామూలుగా వేరే సీజన్స్లో అయితే మార్నింగ్ కలిపినా సరిపోతుంది, కానీ చలికాలం పిండి త్వరగా ఫర్మెంట్ అవ్వదు కాబట్టి నేను నైట్ 11:30 కలిపాను. మార్నింగ్ 6:30 అట్లా పిండి చక్కగా ఫర్మెంట్ అయిపోయింది. ఎంత బాగా వచ్చాయో, అస్సలు ఆయిల్ పీల్చలేదండి, చాలా క్రిస్పీగా వచ్చాయి. మరొకసారి చేసినప్పుడైతే అది మీకు చూపిస్తాను. వంట సోడా వేయకుండానే అంత చక్కగా సాఫ్ట్గా వస్తాయి, మనకి క్రిస్పీగా బోల్గా కూడా వస్తాయి. ఇంకా శనగపిండి అయితే వేగిపోయింది. ఇంకా దానిలోకి కారం కోసం పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే దానికి రుచికి సరిపడా చింతపండు ఎక్కువ వేసుకోకూడదు, ఎక్కువ వేస్తే పులుపు ఎక్కువైపోయి అస్సలు బాగోదు, చాలా కొంచెం అనమాట. ఇంకా అది అదిగోండి, నానాక చక్కగా పులుసు అంతా పిండేసుకుంటున్నాను చింతపండుది. ఆ పిండిలో మనం ఈ చింతపండు పులుసు అంతా పిండుకుని మనకి రుచికి సరిపడా ఉప్పు వేసి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకా తాలింపులా వేసేసుకోవడమే. ఇంకా అదే పిండి ఫ్రై చేసిన ప్యాన్లోనే ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర పసుపు ఎండుమిర్చి అంతే, ఇంకేం వేయను. ఇంకా అవి వేగాక పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకుని తర్వాత ఈ పిండి మనం కలుపుకున్నాం కదా, శనగపిండిలో చింతపండు ఉప్పు వేసి వాటర్ వేసి లిక్విడ్ ఫామ్లోకి కలిపాం కదా, ఇంకా అది వేసి దగ్గరగా చిక్కపడే వరకు కుక్ చేసుకోవడమే. క్షణాల్లో అయిపోతుంది ఈ చట్నీ అయితే. ఇంక ఇది మా అమ్మ సిగ్నేచర్ చట్నీ అన్నట్టు బాగా చేస్తుంది మా అమ్మ అయితే.
పచ్చిమిర్చి బాగా వేగాలి. వేగితే ఆ ఘాటంతా దిగి చక్కగా మనకి స్పైసీగా ఉంటుంది. ఇంకా వేరే కారం ఏం వేయం కదా ఈ పచ్చిమిర్చి. సో బాగా వేగితేనే మనకి ఆ టేస్ట్ స్పైసి రెండు వస్తాయి. పిండి పల్చగా కలుపుకోవాలి. చిక్కగా కలిపితే త్వరగా చిక్కబడిపోయి సరిగ్గా మనకి ఆ టేస్ట్ రాదు, సరిగ్గా కుక్ అవ్వదు. బాగా పల్చగా కలుపుకొని పోసుకుంటే నెమ్మదిగా తిప్పుకుంటూ అది దగ్గర అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇంక ఈలోగా మా వారు స్నానం అయిపోయింది. ఇంకా బట్టలకైతే పసుపు పెడుతున్నాను. ఇంకా పుట్టినరోజులకు కానీ ఏమన్నా శుభకార్యాలకు వేసుకునే బట్టలకి ఇలా పసుపు పెడతాం కదా. ఇంక ఈ షర్ట్ చూసారా, గుర్తుపట్టారా? మొన్న అక్కడికి వెళ్ళాం కదా హైపర్ మార్ట్, దాంట్లో తీసుకున్న షర్టేనండి ఇది. ఇంక ఇదిగోండి చట్నీ అయిపోయింది. నేను ఈ పనులు ఆ పనుల్లో పడి కొంచెం దగ్గరగా వచ్చేసింది. ఇంకొంచెం పలచగా ఉన్నా బాగుంటుంది, బట్ పర్లేదు అని ఇంకొంచేసాను. ఇంకా మా వారు స్నానం అయిపోయింది, ముందు నోరు తీపి చేయాలి కదా. ఇంకా అవే జామున్స్ అయితే తీస్తున్నాను. చాలా సాఫ్ట్గా వస్తాయండి. మీరు ఇంతవరకు అలా పాలు పోసి ట్రై పిండి కలిపింది ట్రై చేయకపోతే ఈసారి కనుక అలా చేయండి, చాలా బాగుంటుంది. నాకు కూడా మా ఫ్రెండ్ చెప్పింది, అప్పటి నుంచి అయితే నేను అలాగే ఫాలో అవుతూ ఉన్నాను. లోపల అస్సలు గట్టిగా ఉండదు, చక్కగా మొత్తం కుక్ అయ్యి పాకం కూడా కరెక్ట్గా పీల్చుకుని చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా వన్ బై వన్ అందరూ స్నానాలు చేస్తూ రెడీ అవుతూ ఉన్నాము గుడికి వెళ్ళడం కోసం. ముందు ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అవి చేసేసే వెళ్దామని ఇంకా ముందు బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్లు కూడా చేస్తున్నాను ఒక పక్క. ఇంకా ఆయన అయితే స్నానం చేసి వచ్చారు. ఇంకా బొట్టది పెడుతూ ఉన్నాను నేను. అది కెమెరా ఫోకస్ అవుతుంది అనుకున్నాను, బట్ అది యాంగిల్ పక్కకి వెళ్ళిపోయినట్టుంది, నేను అదేమో గమనించలేదు. ఇంకా నా పాటికి నేను చేసేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత చూస్తే అదంతా సైడ్కి వెళ్ళిపోయిందనమాట. ఇంకా బొట్టు పెట్టేశాక ముగ్గురు స్వీట్స్ తినిపించేసాము ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. మన ట్రెడిషనల్ రెసిపీస్ అయితే సేమియా పాయసం, గారెలు, పుట్టినరోజు అంటే ఇవే కదా. ఇదివరకు అంతా అలాగే చేశానండి. ఇంకా తర్వాత ఇక వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళకి ఏది కావాలంటే పిల్లలైనా ఏదైనా అలా చేసి పెడుతూ ఉన్నాను. ఇంకా మా పిల్లలు ఏమో గారెలు ఇష్టంగా తినరు, ఇంకేదో అలా తింటారు తప్ప ప్రత్యేకంగా వాటిని ఇష్టపడరు అనమాట. ఇంకా వాళ్ళ బర్త్డేస్కైనా వాళ్ళకి ఏం కావాలో అది అడిగి చేస్తాను. ఇంకా మా వారి బర్త్డే అయినా పిల్లలు ఏది అడిగితే అదే చేస్తాను, అలాగే అయిపోతుంది. ఇంకా డైరెక్ట్గా ఫోన్లో రికార్డ్ అవ్వలేదు కానీ అక్కడ టీవీలో చూసారా కనిపిస్తుంది మేము ఎవరెవరం తినిపిస్తున్నామో స్వీట్ అన్నది. సో అలా కవర్ అయిపోయిందనమాట వీడియో. బట్ హడావుడి కదా, నేను అసలు అది గమనించలేదు అవుతుందా లేదా అని. ఇంక ఇదిగోండి ఎవరు పుట్టినరోజు అయితే వాళ్ళతో దీపం పెట్టించడం అలవాటు అనమాట. అది పిల్లలైనా మా వారైనా. ఇంకా రెగ్యులర్గా నేనే చేస్తూ ఉంటానులేండి. ఇంకా నా పుట్టినరోజు అప్పుడు కూడా నేనే చేస్తూ ఉంటాను. మా వారికి మార్నింగ్ కొంచెం హడావుడి ఉంటుంది, ఇంక అందుకని ఆయన డైలీ అయితే పూజ చేయలేరు. ఇంకెప్పుడన్నా సండేస్, ఇంక ఇలా ఏమన్నా స్పెషల్ డేస్ అప్పుడు చేస్తూ ఉంటారు. మాదేమో చిన్న పూజా మందిరం కదా, అది కొంచెం కంజెస్టెడే ఉంటుంది లోపల. పైగా నేను ఎక్కువ పెట్టేశాను అవి ఇవి. ఇంకందుకని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ పువ్వులు పెట్టడం కానీ ఆయిల్ వేయడం కానీ కొంచెం స్లోగా చూసుకుంటూ చేయాలి, అదే చెప్తూ ఉన్నాను మా వారికి. ఇంకా మా వారు పూజ చేస్తూ ఉన్నారుగా. ఇంకా చట్నీ అయిపోయిందిగా, ఇంకా మైసూర్ బజ్జీ వేయడానికి ఆయిల్ కూడా పెట్టేశాను. ఇంక ఇలా టిష్యూ వేసుకుంటే మనకి ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నా అది అబ్జర్వ్ చేసేస్తుంది కదా, కానీ అస్సలు ఆయిల్ పీల్చలేదండి, చాలా టేస్టీగా వచ్చాయి.
యూజువల్గా మా వారికి ఇవి అంటే టేస్ట్ వైజ్గా నచ్చుతాయి కానీ అవి అన్హెల్దీ అని అంత త్వరగా ఎక్కువగా తినరు. బట్ ఆ రోజు మాత్రం ఆయన ఇంకా చాలా ఇష్టంగా తినేశారు, అంత బాగా వచ్చాయి, అంత బాగా నచ్చాయి కూడా ఆయనకి. ఇంకా మా వారు మైదాకైతే కంప్లీటు యాంటీ ఫ్యాన్ అనమాట, అస్సలు ఇష్టపడరు మైదాతో చేసినవి. బట్ ఇంకా వన్స్ ఇన్ ఏ వైల్ అన్నట్టు ఇంకా అలా చేస్తూ ఉంటాను. ఇంకా చట్నీ అదే వేరే బౌల్లోకి తీసేసుకుంటున్నాను, ఎందుకంటే ఇత్తడిది కదా అది పులుపు ఉంటుంది కదా, సో అందుకని చెప్పి ఇంకా వెంటనే వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. ఇంక ఇలా బోండాలు వేసుకునేటప్పుడు పిండిని మళ్ళీ మొత్తం బాగా ఒకసారి మిక్స్ చేసుకుని చక్కగా చేయి తడుపుకుని వేసుకుంటే షేప్ కూడా కరెక్ట్గా వస్తాయి, తోకలవి లేకుండా. పిండి కలిపే విధానం బట్టి కూడా మనకి ఈ బోండాలు అన్నవి కరెక్ట్గా షేపు అది ఉంటాయండి. మరీ పలచగా కలిపితే ఆయిల్ పీల్ చేస్తుంది, మనకి షేప్ అవుట్ అవుతాయి. అలా అని మరీ గట్టిగా పీలిస్తే ఏంటంటే మనకు అసలు పొంగవు, చాలా గట్టిగా అనిపిస్తాయి మనం తినేటప్పుడు కూడా. కరెక్ట్గా పిండి కలిపితే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇంకా బోండాలు వేసాక పైన ఇట్లా మనం గరిటతో ఇలా అంటూ ఉంటుంటే కరెక్ట్గా రౌండ్గా వస్తాయి కదా, చక్కగా ఈవెన్గా కుక్ అవుతాయి కింద పైన మొత్తం. ఇలా చేసి చూడండి, ఇంకా అసలు బయట కొననే కొనరు. ఇంకా మనం బయట కొనుక్కొని తినేదానికన్నా ఇలా ఇంట్లో చేసుకొని తింటే సమ్వాట్ బెటరే కదా. మంచి కలర్ అయితే వస్తాయండి చక్కగా మొత్తం ఇలా కలుపుకుంటూ ఉంటుంటే మధ్య మధ్యలో. చూసారా కలర్ కూడా ఎంత చక్కగా ఉన్నాయో. మాది సన్ఫ్లవర్ ఆయిల్ అయిపోయింది, నేను పల్లి ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను అందుకే కొంచెం అలా పొగగా కనిపిస్తుంది. చక్కగా అలా చేయి తడి చేసుకుని వేసి పిండి తీసుకుని వేస్తే అంటుకోకుండా ఫాస్ట్గా మనకి ఆయిల్లోకి పడిపోతుంది. ఇంక ఇదిగోండి సర్వ్ చేసాను, బొంబాయి చట్నీ ప్లస్ కొంచెం అల్లం చట్నీ కూడా వేసాను, రెండు బాగుంటుంది కదా కాంబినేషన్ అని. చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, అసలు ఆయిల్ కూడా పీల్చలేదు. ఇంకా దట్టు వంట సోడా వేయలేదనేసరికి ఇంకా మా వారికి ఇంకా హెల్దీ కదా కొంచెం, ఇంకా అందుకని చెప్పి లాగించేశారు చక్కగా. ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది, పాపం పొట్టలో బెల్లు కొట్టేస్తూ ఉంది. పూజ అంతా అయిపోయాక ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నారు, అడుగుతూ ఉన్నాను ఎలా ఉంది ఎలా ఉందని. అదొక సాటిస్ఫాక్షన్ కదా మనకి చేసి పెట్టాక ఎలా ఉందో కనుక్కొని తెలుసుకోవడం. ఇంక ఇలాగ ఎదిగోండి, మా అత్తయ్యతో వీడియో కాల్ మాట్లాడుతూ ఉన్నారు, షర్ట్ ఏం వేసుకున్నారా ఏం తిన్నారా ఏంటి అవన్నీ డీటెయిల్డ్గా చూస్తూ ఉన్నారన్నమాట. ఇంకా మార్నింగ్ నుంచి కాల్స్ అలా నడుస్తూ ఉంటాయి, ఇంకా ఒక్కొక్కళ్ళతో మాట్లాడటం ఇంకా పనులు చేసుకోవడం. ఇంకా అలా ఫైనల్గా అంతా అయిపోయింది, అందరం బ్రేక్ఫాస్ట్ చేసి రెడీ అయిపోయాము. ఇంకా గుడికి వెళ్ళడం కోసం అయితే ఇదిగోండి స్టార్ట్ అయిపోయాము. ఇంకా బర్త్డేస్ కానీ మ్యారేజ్ డేస్ అప్పుడు మాత్రం ఖచ్చితంగా వెళ్తామండి, వీడప్పుడు గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఇలా స్పెషల్ డేస్ అప్పుడు మాత్రం ఖచ్చితంగా వెళ్తాము. ఇంకా గుడికి వచ్చేటప్పటికి ఇంకా మాకు ఆ రోజు అయితే ఇంకా మా సంతోషం రెట్టింపు అయిపోయిందండి. అయోధ్య నుంచి ఇప్పుడు అక్షింతలు వస్తున్నాయి కదా, వాటికి పూజ అయితే జరుగుతూ ఉంది, అసలు ఎంత సంతోషంగా అనిపించేసిందో అనుకోకుండా ఆ టైంకి వెళ్ళాము. కానీ చాలా బాగా అనిపించింది, అంతమందితో ఆ జై శ్రీరామ్ అనే నినాదంతో అసలు అవి వింటూ ఉంటుంటే ఎంత హ్యాపీగా అనిపించేసిందో.
ఇంకా మాకేమో ఎప్పుడు ఈ రాములవారి గుడే అలవాటు, ఇంకా అక్కడికే వెళ్తూ ఉంటాము. ఇంకా అదే టైంకి ఇలా అందరూ రావటం, వాటికి అక్షింతలకి ఇలా పూజ జరగటం, ఆ జై శ్రీరామ్ అని గుడి అయితే అసలు మారుమోగిపోయింది. అంత బాగా అనిపించింది, అందరూ అలా పలుకుతూ ఉంటంటే. ఇంకా అక్కడ పువ్వులు చూసారా, అనుకోకుండా మేము తీసుకెళ్లిన పువ్వులతోనే వాటన్నిటికీ పూజ చేశారు. అసలు ఇంకా భలే సంతోషంగా అనిపించింది ఆ కొబ్బరికాయ పువ్వులు ఇంక ఇక్కడ వాటికి అలా పూజ చేయటం. ఇంకా చక్కగా అదంతా అయ్యే వరకు అక్కడే కూర్చున్నాము. చాలా పాజిటివ్గా, అసలు ఎంతో డివైన్గా అనిపించింది. అనుకోకుండా ఆ మహద్భాగ్యం దక్కింది అనిపించింది. ఇంకా అవైతే అందరికీ పంచుతున్నారు కదండి, ఇంకా ఆ రోజైతే పంచరు, అవి కాలనీ వైజ్గా డిస్ట్రిబ్యూట్ చేసి తర్వాత కాలనీలో ప్రతి ఇంటికి పంచుతారు. ప్రస్తుతానికి ఆ రోజు అలా పూజ అయితే చేసి మళ్ళీ ఎవరి కాలనీవి కలశాలు వాళ్ళు అలా తీసుకెళ్ళిపోతారు. ఇంకా తర్వాత కేక్ అయితే వచ్చేసామండి. మరి బర్త్డే అంటే కేక్ లేకుండా ఎట్లా, ఒక బుల్లి కేక్ తీసుకుందామని అయితే వచ్చాము. ఇంకా చూస్తూ ఉన్నాము, అన్నీ పెద్ద సైజే ఉన్నాయి. ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ ఆ రోజు 31st కదా, మరి నెక్స్ట్ జనవరి 1కి కేక్ కటింగ్ ఉంటుంది, ఇంట్లో స్వీట్స్ ఉన్నాయి, అవన్నీ మళ్ళీ హెవీ అయిపోతాయని చాలా చిన్న కేకే తీసుకున్నాం. ఇదిగోండి నాన్న, హ్యాపీ బర్త్డే నాన్న అని చెప్పి ఇదైతే రాయించాము. ఇంకా సింపుల్గా మేము 4 కేక్ కట్ చేసేస్తున్నాము. ఇలా హ్యాపీగా గడిచిపోయిందండి. ఇంకా లంచ్కి అయితే అసలు నేను ఏం చేయలేదు, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ హెవీ అయిపోయింది. ఆ గులాబ్ జామున్స్ కూడా చాలా తినేశారు, టేస్ట్ బాగుండేసరికి అది ఇది హెవీ అయింది. ఇంకా ఇదిగోండి బేకరీలో పిల్లలు ఏవో కొన్ని స్టఫ్ తెచ్చుకున్నారు, అలాగే ఈ కేకు. అసలు మా వాళ్ళు పొట్టలో ఖాళీ లేదంటే లేదన్నారు, అస్సలు తినవన్నారు, మళ్ళీ చేసినా మిగిలిపోతుందని చెప్పి. ఇంకా అసలు నేను లంచ్ ప్రిపరేషన్ అయితే చేయలేదు. ఇంకా దట్టు నైట్ టైం అయితే కింద ఉంటుంది కదా డిన్నర్, ఇవన్నీ ఉంటాయి కదా 31కి, మళ్ళీ మధ్యాహ్నం అసలు హెవీ ఇంకా అవన్నీ తినలేమని చెప్పి ఇంకా చేయలేదన్నమాట. ఇంకా అప్పుడైతే తిన్నన్నారు, మళ్ళీ 3కి 4కి అప్పటికి లంచ్ ప్రిపేర్ చేసినా మళ్ళీ నైట్ అవన్నీ ఉంటాయి కదా, సో తినలేరని చెప్పి ఇంకా డిన్నర్ అయితే స్కిప్ చేసాము. ఇంకా ఈ లంచ్ స్కిప్ చేసాము, ఉన్నవి తినేసరికి కడుపు నిండిపోయిందనమాట. ఇలా జరిగిపోయిందండి మా వారి బర్త్డే. ఇంకా ఈవినింగ్ 31st నైట్ ఎలా జరిగింది ఆ సెలబ్రేషన్స్ అన్నీ మీకు ఆల్రెడీ వీడియో షేర్ చేశాను కదా, మీరు ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి ఒకసారి. ఇంకా 31st జనవరి 1 ఈ రెండు హ్యాపీగానే జరుగుతాయండి. ఇయర్ స్టార్ట్ కూడా మాకు హ్యాపీగా స్టార్ట్ అవుతుంది, ఇయర్ ఎండ్ కూడా హ్యాపీగా ఎండ్ అవుతుంది. ఎందుకంటే మా వారి బర్త్డే ఉంటుంది, ఇంకా అదే మూడ్లో చక్కగా నెక్స్ట్ ఇయర్ని కూడా హ్యాపీగా స్టార్ట్ చేసేస్తాము. ఇంకా ఎమ్మీ ఎమ్మీగా లాగించేస్తున్నాము, ఇంకా అదే మాకు లంచ్ అన్నమాట. ఇదండి ఇవాళ వీడియో, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి, బాయ్.